ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయానికి పొంగులేడి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వారి అనుచరణ గణం చేర్చుకుంది. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలవబోతున్నారు. పొంగులేటి జూపల్లితో పాటు అరకిరి నర్సారెడ్డి, గుర్నాథ్ రెడ్డి, కూచుకుల్ల దామోదర్ రెడ్డి, కిష్టప్ప ముద్దప్ప దేశ్ముఖ్ ఇతరులు కూడా ఉన్నారు. అటు ఏఐసీసీ కార్యాలయానికి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, చిన్నారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర్ రాజు నరసింహ, మధు యాష్కి, రేణుకా చౌదరి పలువురు నేతలు తరలి వెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు, అలాగే ఇటు నిజామాబాద్, అలాగే ఇటు మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన నేతలు భారీగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు. రాహుల్ గాంధీని మర్యాద పూర్వకంగా కలవబోతున్నారు. మాజీ ఎంపీ పొంగిలెట్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సహా మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఈ విధంగా చాలా మంది నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి, అలాగే గతంలో టీడీపీలో ఉన్నవారు వీరంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ విజయం తర్వాత తెలంగాణలో కూడా అదే తరహాలో విజయం సాధించాలని చెప్పి కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న సమయంలో ఈ నేతల చేరికలు కాంగ్రెస్ కి బూస్టప్ ఇవ్వబోతున్నాయి. కార్యాలయానికి జూపల్లి కృష్ణారావు, అలాగే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీరంతా కూడా చేరుకున్నారు. ఈ రోజు చేరికలు అనేవి ఉండవు. ఖమ్మం జిల్లాలోనే భారీగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా చేరబోతున్నారు. పార్టీలో సుమారు 150 మంది వరకు కూడా నేతలు ఇటు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మర్యాదపూర్వక సమావేశాలే ప్రస్తుతం ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో జరుగుతున్నాయి. ఇటు పొంగులి శ్రీనివాస్ రెడ్డి కానీ, జూపల్లి కృష్ణారావు, అలాగే ఆయన అనుచర వర్గం, ఇటు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, అంతేకాకుండా గురునాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, ముద్దప్ప దేశ్ముఖ్ అన్నే కిష్టప్ప సహా, కూచుకుల దామోదర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ, ఈ విధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే మాజీ ఎంపీ, మాజీ మంత్రి వీరందరినీ కూడా ఏఐసీసీ కార్యాలయంలోని సిడబ్ల్యూసీ హాల్లో రాహుల్ గాంధీ కలవబోతున్నారు. అలాగే వివిధ జిల్లాలకు సంబంధించి నిజామాబాద్, అలాగే మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన కార్యకర్తలు, ఇటు కార్పొరేటర్లు, నేతలు వీరందరినీ కూడా ఏఐసీసీ లాన్స్ లో వారి కోసం ప్రత్యేకంగా ముఖ్యంగా ఒక వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. వారందరినీ కూడా ఏఐసీసీ లాన్స్ లో కూర్చోబెట్టారు. సుమారు 100 మంది వరకు కూడా నేతలు వివిధ జిల్లాల నుంచి ఢిల్లీ రావడం జరిగింది. పొంగులేటి అంచర్ వర్గం కానీ, జూపల్లి అంచర్ వర్గం కానీ, వివిధ జిల్లాలకు సంబంధించిన నేతలు కానీ, కార్పొరేటర్ స్థాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయి వారందరినీ కూడా ఏఐసీసీ లాన్స్ లో కూర్చోబెట్టారు. సో మొదట జూపల్లి, పొంగులేటి సహా కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాత రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నేతల్ని రాహుల్ గాంధీ కలుస్తారు. అలాగే ఇప్పుడు జరిగేవన్నీ కూడా కటసి మీటింగ్స్, పార్టీలో చేరుతున్నామన్న ఒక సంకేతం ఇచ్చే మీటింగ్స్ ఇవన్నీ కూడా. తదుపరి జూలై మొదటి వారంలో ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అక్కడ ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. అధికారికంగా అక్కడ పార్టీలో చేరబోతున్నారు. అలాగే మహబూబ్ నగర్ లో కూడా భారీ బహిరంగ సభకి జూపల్లి కృష్ణారావు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడికి కూడా ఈ రెండు చోట్లకి కూడా రాహుల్ గాంధీ, ఇటు ప్రియాంక గాంధీ రాబోతున్నారు. ఇక్కడ ఏఐసీసీ కార్యాలయంలో మీటింగ్స్ ముగిసిన తర్వాత ఇటు మల్లికార్జున ఖర్గేని కూడా కలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో అందుబాటులో లేనట్లుగా తెలుస్తుంది, కర్ణాటకలో ఉన్నట్లుగా తెలుస్తోంది. సో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు ఇటు కేసీ వేణుగోపాల్ సహా, ఇటు మాణిక్రావు ఠాకరే, అలాగే పిసిసి సీనియర్ నేతలు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన సీనియర్ నేతలు జానారెడ్డి, షబ్బీర్ అలీ, అలాగే దామోదర్ రాజనరసింహ, రేణుకా చౌదరి, మల్లు రవి, ఈ విధంగా అనేక మంది, మధు యాష్కి గౌడ్, ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి సంపత్ వంశీచంద్రెడ్డి, ఈ విధంగా చాలా మంది ఏఐసీసీకి సంబంధించి, అలాగే తెలంగాణ కాంగ్రెస్ కి సంబంధించిన నేతలంతా కూడా ప్రస్తుతం ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరలేదు. సో అందుకే మేము కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నాం. ముఖ్యంగా రాహుల్ గాంధీతో ముఖ్యంగా సీట్ల కేటాయింపుకు సంబంధించి కానీ, ఇప్పుడు పార్టీలో చేరుతున్న వారు వారికి ఉన్న ఆశలు, అంచనాలు, పార్టీ నుంచి ఏం ఆశిస్తున్నారు అన్నది ఇక్కడ చర్చించే అవకాశం లేదు. 1-to-1 సమావేశాల్లోనే అవన్నీ కూడా ఎన్నికల ముందు సీట్లను ప్రకటించే, అభ్యర్థులను ప్రకటించే సమయంలోనే మళ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంటాయి. కేవలం పార్టీలో చేరికకు సంబంధించిన అంశంపైనే ప్రధానంగా వారు చర్చించబోతున్నారు. అనంతరం ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏఐసీసీ వేదికగా ఇటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరు కూడా అడ్రస్ చేయబోతున్నారు. దీని తర్వాత మల్లికార్జున ఖర్గే, అలాగే ప్రియాంక గాంధీ వీరితో సమావేశం ఉండే అవకాశం కనిపిస్తోంది. సో ఓవరాల్ గా
కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఈ రోజు జరిగే చేరికలు భారీ బూస్ట్ అప్ ఇచ్చినట్లే మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే బీజేపీ కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు దూకుడుగా ఉన్న బీజేపీ వైపు ముఖంగా వీరు ముగ్గు చూపకుండా కర్ణాటకలో గెలిచిన తర్వాత కాంగ్రెస్ వైపు వీరు ముఖ్యంగా పార్టీలో చేరేందుకు ముందుకు రావడం, అక్కడ కేడర్తో సమావేశాలు నిర్వహించడం, ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్ నగర్లో కానీ వీరితో పాటు వీరి అనుచరగణం వీరి ఓట్ బ్యాంక్ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళుతుంది అని చెప్పి చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. సో నిజామాబాద్ అలాగే ఖమ్మం ఈ మహబూబ్ నగర్ ఈ మూడు జిల్లాల్లో కూడా కాంగ్రెస్ కి గట్టి బూస్టప్ వస్తుంది ఈ నేతల చేరికలతో అని చెప్పి అధిష్టానం కూడా భావిస్తుంది. దానికి అనుగుణంగానే భారీ బహిరంగ సభలను కూడా ఏఐసీసీ నుంచి ప్లాన్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నేతల చేరికల సందర్భంగా కూడా భారీ సభల్ని అక్కడ ఏర్పాటు చేసే దిశగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఈ నేతల చేరికలన్నీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఉపయోగకరంగా ఉంటాయని భావిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ముందస్తు అష్యూరెన్స్ ఇచ్చబడట్లేదు, ఇక్కడ సీట్లు ఇస్తామని చెప్పి కానీ ముఖ్యంగా ఆయా జిల్లాల్లో ఇప్పుడు చేరుతున్న నేతల అనుచరులకి సీట్లు ఇస్తామని కానీ ఎక్కడా కూడా చెప్పట్లేదు. కేవలం పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అలాగే దీని తర్వాత ఎవరు గెలిచేవారు, ఎవరు గెలిచే సత్తా ఉంది అన్నది ముఖ్యంగా సునీల్ కనుగోలు టీం కూడా ఢిల్లీలో ఉంది. సో ఎక్కడికక్కడ అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే అంశాలకు సంబంధించి వాటి ఆధారంగానే ఏఐసీసీ అధిష్టానం సీట్ల కేటాయింపు కూడా ఇస్తుంది కాబట్టి సో ప్రస్తుతం ఇక్కడ సీట్ల పంచాయతీకి సంబంధించిన ఎటువంటి చర్చ అయితే జరగడం లేదు. కేవలం పార్టీలో చేరడానికి సంబంధించి ముఖ్యంగా ఖమ్మం సభకి ఆహ్వానించడం రాహుల్ గాంధీని, అలాగే మహబూబ్ నగర్ సభకి జూపల్లి కృష్ణారావు ఆహ్వానించడం, కాంగ్రెస్ ని గెలిపించే దిశగా పనిచేస్తామని చెప్పి ఒక అష్యూరెన్స్ ఇవ్వడం, ఇటువంటి చర్చలు మాత్రమే ఇప్పుడు ఈ నేతల మధ్య జరిగే అవకాశం ఉంది. అలాగే ఐక్యంగా గెలిపిస్తారు కర్ణాటక ద్వారా వచ్చే అవకాశం మనకు కనిపిస్తుందా, దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం ఈ సమావేశాన్ని? ఎస్, ఖచ్చితంగా పార్టీలో ఎవరెవరు చేరతారు అనే దానికి సంబంధించిన ఒక లిస్ట్ కూడా కాసేపట్లో విడుదల కాబోతోంది. మాజీ ఎంపీ, మాజీ మంత్రి సహా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అలాగే జడ్పీసీటీసీలు, ఎంపీటీసీలు సహా కార్పొరేటర్ స్థాయి వరకు కూడా ఏ జిల్లాల నుంచి ఎంతమంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు అన్న ఒక లిస్ట్ను కూడా మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ విడుదల చేయబోతోంది. సో కేవలం వీరంతా కూడా పార్టీలో చేరడానికి సుముఖంగా ఉండి ఇక్కడ రాహుల్ గాంధీతో మర్యాదపూర్వకంగా మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మీ వెంట ఉంటామని చెప్పి చెప్పేందుకు వచ్చారు. సో నెక్స్ట్ అధికారికంగా పార్టీలో చేరిక కార్యక్రమం అనేది మాత్రం ఆయా నేతల యొక్క ముఖ్యంగా సొంత జిల్లాల్లోనే ఉండబోతున్నాయి. అది ఖమ్మం జిల్లాలో కానీ మహబూబ్ నగర్ జిల్లాలో కానీ భారీ బహిరంగ సభలు పెట్టి అక్కడే ఈ నేతలంతా కూడా బహిరంగ సభ కార్యక్రమాల్లో ముఖ్యంగా పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. ఇక్కడ ముఖ్యంగా పార్టీ కోసం మేము పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ కోసం పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, కానీ ఆ ఏదైతే ఇచ్చిన తెలంగాణకు సంబంధించిన ఆకాంక్షలు ముఖ్యంగా ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ నెరవేర్చలేదు. బీఆర్ఎస్ వైఫల్యాలు నచ్చక ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కానీ జూపల్లి కృష్ణారావు కానీ ఏ పార్టీలోకి వెళ్ళాలి ఏంటి అనేది అక్కడున్న క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజానీకంతో వాళ్ళ కేడర్తో చర్చించిన తర్వాత కాంగ్రెస్ వైపు చూడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇప్పుడు రాహుల్ గాంధీతో సమావేశం కాబోతున్నారు. సమావేశం అనంతరం వారు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు, అలాగే తదుపరి వారి కార్యాచరణ ఏంటి, కాంగ్రెస్ గెలిపించేందుకు ఎటువంటి వ్యూహాలతో ముందుకెళ్లబోతున్నారు, వీటన్నింటికి సంబంధించిన అంశాలపైన కూడా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించబోతున్నారు. థ్యాంక్ యూ గోపి.